Hallelujah. Praise the Lord. హల్లెలూయా సర్వశక్తుడు మన విమోచకుడైన మెస్సీయా నామమందు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమందు నూతన సంవత్సరంలోకి ప్రవేశ లేదా నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోయే ముందు కొన్ని విషయాలు దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఆధ్యాత్మిక జీవితమునకు సహాయపడు ఆధ్యాత్మిక జీవితమునకు ఉపయోగపడే కొన్ని మాటలు బైబిల్ గ్రంథమునందు పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన ఇటువంటి అవకాశమును బట్టి లైవ్ లో ఈొక్క దేవుని వాక్యమును పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి సంతోషిస్తున్నాను. చాలాసార్లు ఎప్పుడైనా నేను వాక్యాన్ని ప్రారంభించినప్పుడు నేను ఒక మాటను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఏంటి ఆ మాట అంటే గనక చాలామంది ఈ యొక్క సమయాన్ని చాలామంది ఈ విలువైన ప్రాముఖ్యమైన దినాన్ని చూడలేక ఎంతో మంది పరమవధించుంటారు. పరమవధించుంటారంటే ఎంతో మంది మరణించున్నారు. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇటువంటి గొప్ప అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అంటే అది తప్పకుండా అది ఒక నూతన అవకాశం. ఇట్ ఈజ్ ఎన్ గోల్డెన్ ఆపర్చునిటీ. అందుకే చాలా మంది అంటూ ఉంటుంటారు అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అవకాశాలు అరుదుగా వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, కానీ వాటిని దుర్వినియోగం చేసుకోకూడదు అన్నటువంటి సంవాదం ఒక ఎథికల్ వాల్యూ ఎథికల్ అండ్ సోషల్ వాల్యూ చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం సైంటిఫిక్ గా మనం గమనిస్తే చాలా చాలా విషయాలు ఉంటాయి. సిబిఐ పరం లేదంటే సిఐడి దాని ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సంవత్సరం అంతా ఇంతమంది చనిపోయారని లేదంటే సంవత్సరంలో ఇంతమంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయారని ప్రతిదానికి రిపోర్ట్ ఉంటుంది. 2014 2015 2016 2018 ఏ సంవత్సరాది ఏ ఏడాది తీసుకున్నా ఎంతమంది జన్మిస్తున్నారు ఎంతమంది మరణిస్తున్నారు ఎంతమంది యాక్సిడెంట్ అవుతున్నాయి ఇలాంటి ప్రతి దానికి ప్రతి రిపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే ఎంతో మంది వెళ్తున్నారు ఎంతో మంది మరణిస్తున్నారు ఎంతో మంది పరమవధిస్తున్నారు ఎంతో మంది సమస్యలు అనుభవిస్తున్నారు ఎంతో మంది బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ రీతిగా సజీవముగా సాక్షులుగా నిలిపాడంటే తప్పకుండా ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే నేను ఒక ఆర్టికల్ ని లేదా విన్నాను. ఈ ఆర్టికల్ ఏంటి? ఈ ఆర్టికల్ అంటే మూడు రకములైన విషయాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ఏదైనా ప్రమాదం నుంచి కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా విపత్తు నుంచి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే దేవుడు నీ ద్వారా జరగవలసిన కార్యములు ఇంకా మిగిలి ఉన్నాయి. కాబట్టి దేవుడు నిన్ను ఆ అపాయము నుండి దేవుడు నిన్ను ఆ ప్రమాదము నుండి తప్పించుచున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం, దేవుడు నిన్ను ఏదైనా విపత్తు నుంచి లేదా ఏదైనా కఠిన సందర్భం నుంచి నువ్వు వెళుతున్నావు నీకు సహాయము చేసి అలాగా నీకు సహాయము చేసి అయినా కానీ నీవు నిరంతరం ఆయన సేవలోనే ఉన్నావు. 24 గంటలు దేవుని పనితోటలే ఉన్నావు. దేవుని పనివాడిగానే నీవు ఉన్నావు. సిగ్గుపడ అక్కరలేని పనివాడిగానే నీవు దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తూ దేవుని వాక్యాన్ని చాటి చెబుతూ ఏదో ఒక తలాంతు పాటలు పాడేటువంటి తలాలు వాయిద్యును వాచేటువంటి తలాంతు లేదంటే చక్కగా పాడేటువంటి తలాంతు తలాంతు ఏది అయినా సరే దేవుని పనిలో దేవుని తోటలో నీవు వాడబడుతున్నప్పుడు ఒకవేళ నీకు సమయము ముగించి మరణము నీకు వచ్చినది అంటే గుర్తుంచుకో నీ ద్వారా దేవుని యొక్క కార్యము జరగవలసి ఉన్నది అది సమాప్తమై ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మూడవ విషయం ఏమిటి అంటే నీవు ఒకవేళ ఎంత చెప్పినటువంటి కూడా ఎంత సంబోధించిన వంటివి కూడా ఇంకా సర్ప సంత
సంతానములాగానే ఉండి నీవు ఎవరు చెప్పినా కాని ఎంత గొప్ప దైవ సేవకుడు నీతోటి హెచ్చరించినా కాని ఎంత మంచి సేవకుడు నీతోటి మాట్లాడినా కాని ఒకవేళ ఏదైనా గొప్ప దైవ సేవకుడు నిన్ను హెచ్చరించినప్పుడు దాని నీవు ఉపదేశముగా తీసుకొనకుండా దానిని నీవు ఒక ఏదో కోపముతోటి గద్దించినటువంటి విషయాన్ని కూడా నీవు పరిగణించకుండా దాన్ని ఇంకొక రీతిలో అర్థం చేసుకొని మేము ఎంత కష్టపడితే కాని ఈ స్థాయికి వచ్చామన్నటువంటి నీ కష్టం ద్వారా నీ తలాంత ద్వారా నీ జ్ఞానం ద్వారా నీవు నిన్ను హెచ్చించుకుంటూ ఇతరుల ఉపదేశాన్ని దేవుడు ఏర్పరచుకున్న కాపరల ఉపదేశాన్ని త్రోసిపుచ్చుతూ ఇంకా నీవు జీవితాన్ని ఎవరు చెప్పినా కాని వినటువంటి స్థితిలో ఉంటే అకస్మాత్తుగా అందుకే దేవుడు మాట అంటున్నా ఆ మాటను పరిచయం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే ఎంతటి చెప్పినా కానీ లేదా ఎంత చెప్పినా కానీ వినని వాడికి మరణం అనేది హఠాత్తుగా సంభవిస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మూడవ చివరి విషయం ఏంటంటే ఒక వ్యక్తి మరణించాడు అంటే వాడు ఇక ఎవడు చెప్పినా కానీ వినడో వాడిక మారడు అన్న విషయాన్ని, అందుకే అతనిని మరణము మృంగివేసింది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక విషయాన్ని చెప్తాను, చాలాసార్లు మనము చేసేటువంటి లోపాల వలన మనము చేసేటువంటి తప్పిదాల వలన కూడా ఏమి జరుగుతుందంటే అపాయము సంభవిస్తుంది. అపాయము ఎందుకు సంభవిస్తుంది, అపాయము జరగడానికి గల కారణం ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అపాయము మన కుటుంబాలకు, తెగులు మన కుటుంబాలకు రాకుండా ఉండాలి అంటే కూడా ఏమి చెయ్యాలి అన్న విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు మన ఉపమానం ఆ విషయం కాదు. కానీ దేవుడు మనతోటి మాట్లాడాలి అనుకుంటున్న ఒక గొప్ప విశేషము, ఒక గొప్ప విషయం ఏమిటంటే నూతన సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోయే ముందు ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైన లక్షణాలను, కొన్ని నూతనమైన హ్యాబిట్స్ ను మనం అలవరుచుకోవాలి. ఎందుకు అంటే గనక ఒక ఉపమానాన్ని మీతో పంచుకుంటాను. ఒక దైవ సేవకుడు ఏం చేశాడంటే మన ఆయన ఆ యొక్క దేశంలో ఆ యొక్క మీటింగ్స్ లో గొప్పగా ఆ యొక్క వాక్యాన్ని ప్రసంగించడానికి పాంప్లెట్స్ లో వేశారు ఆయన గారి పేరును. దేవుని చిత్తానుసారంగా అక్కడికి ఆయన వెళ్ళాడు, వాక్యాన్ని బోధించాడు. వేల మంది లక్షల మంది అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యారు, అక్కడికి వచ్చి కూర్చున్నారు, దేవుని వాక్యాన్ని చక్కగా విన్నారు, ఆశీర్వదించబడ్డాడు. ఈ దైవ సేవకుడు ఆ మీటింగ్ ని పూర్తి చేసుకుని తర్వాత తిరిగి ప్రయాణమై ఇండియాకు రావాలి. ఈ ఇండియాకు వచ్చేటప్పుడు ఆయన వస్తున్నాడు కదా, నేను పాశ్చాత్య దేశానికి వచ్చాను, ఫారెన్ దేశానికి నేను వచ్చాను, నా పిల్లలకు కూడా ఏదో ఒక బహుమానాన్ని నేను తీసుకుని వెళ్తే, ఇంత దూరం వచ్చాను కదా, ఒక ఖండం దాటి మరొక ఖండానికి వచ్చాను కదా, నా పిల్లలకు దీన్ని తీసుకుని వెళ్తే చాలా చక్కగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అని సంతోషపడ్డాడు. చాలా మంది మిలిటరీలో పనిచేసేవారు ఆ యొక్క తండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మిలిటరీలో పనిచేసే వాళ్ళు వారు చాలా 3 నెలలకోసారి, 4 నెలలకోసారి, 5 నెలలకోసారి వస్తుంటారు. కాబట్టి వారు కుటుంబాన్ని మర్చిపోయి ఉంటారు కాబట్టి, అనగా మర్చిపోయి ఉంటారు అంటే చాలా రోజుల తర్వాత చూసి ఉంటారు కాబట్టి లేదా చూస్తారు కాబట్టి, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కోసం క్యాంటీన్లలోకి వెళ్ళి వాళ్ళకి ఎంతగానో చౌకగా దొరుకుతుంటాయి కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావలసిన సామాగ్రి అన్ని జత చేసుకొని తీసుకొని వస్తారు. అలాగే ఈ దైవ సేవకుడు అలాగనే ఆ బిడ్డల నిమిత్తమై ఒక కిట్ ని తీసుకొని వచ్చాడు. ఆ కిట్ లో చాలా చాలా సామాగ్రి ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్స్, టూల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని విమానాశ్రయం దగ్గరకు వచ్చాడు. విమానాశ్రయం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ తప్పకుండా తనిఖీ జరుగుతుంది. తనిఖీ అనగా సర్చింగ్ జరుగుతుంది. సర్చింగ్ అనగా ఏ వెతకడం అంటే అక్కడ ఎవరైతే క్యాడెట్ ఆఫీసర్స్ ఉంటారో వారు సర్చ్ చేస్తారు. ఏమని సర్చ్ చేస్తారంటే ఇక్కడ ఈ విమానాశ్రయంలో తీసుకోకుండా లేదా తీసుకొని వెళ్లే వస్తువులు ఏమి, తీసుకొని పోకుండా ఉండవలసిన విషయాలు ఏమి వాళ్ళు తప్పకుండా తనిఖీ చేస్తారు. కనుక ఈ తనిఖీ చేసిన విషయంలో ఎవరైనా ఒకవేళ తప్పుడుగా తీసుకోకూడని వెళ్ళవలసిన వస్తువు ఎవరైనా తీసుకుని వెళితే తప్పకుండా వారికి శిక్ష పడుతుంది. కనుక ఈ విధంగా పాస్టర్ గారు వచ్చారు, ఆ యొక్క కిట్ అక్కడ తీసుకుని